నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాల మహానాడు నగర అధ్యక్షులు కమతం అశోక్ వందలాది మంది యువకులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నెల్లూరు నగర మాజీ మేయర్ నందిమండలం బాలుశ్రీ, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రూరల్లో టీడీపీ జనసేన పార్టీ కూటమితో భారీ విజయం సాధించి చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. అనంతరం బాలుశ్రీ, గిరిధర్రెడ్డి, కమతం అశోకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి అల్లాబక్షు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు. ఈరోజు ఉదయం నెల్లూరు రూరల్ మండలం సౌత్పూర్ చెందినటువంటి అంకయ్య వారి మిత్రబృందం అంతా కూడా పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇప్పుడు మాల మహానాడు నగర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ్య యువనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆనాడు జగన్ గారి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కమతం అశోక్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా వారు మాత్రం ఈనాటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎన్నికలు వచ్చేవేళ, ఈరోజు రేపో ఎల్లుండో ఏ రోజైనా సరే నోటిఫికేషన్ వచ్చేవేళ, వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఈరోజు కమతం అశోక్ వారి మిత్రబృందం యువత అంతా కూడా ఒక మంచి ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకు అండగా నిలవాలా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన విజయం కోసం పనిచేయాలని మంచి మనసు చేసుకుని వందలాది మంది యువ కార్యకర్తలతో ఒక ఆహ్లాదకర వాతావరణంలో, ఒక ఉత్సాహకర వాతావరణంలో కమతం అశోక్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మనస్ఫూర్తిగా నిండు మనసుతో వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. కమతం అశోక్ నా కుటుంబ సభ్యుడిలాంటి వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత తాను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఈనాడు ఎన్నికల వేళ మంచి మనసు చేసుకుని వచ్చిన దానికి తమ్ముడు కమతం అశోక్ని, వారి మిత్రబృందాన్ని అందరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఈనాడు వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తూ, ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో భారీ చేరికలు ఉండబోతున్నాయి. రేపు కూడా చేరిక ఉంది. రాబోయే వారం రోజులు కూడా నిరంతరం అనేక ప్రాంతాలకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు. వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్నికల వేళ ఈ యొక్క చేరికలు ఇప్పటికే బలంగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్నాయి. ఈ బలంకు తోడు వీరందరి చరికలు మరింత బలోపేతం చేస్తాయి. ఒక చరిత్ర సృష్టించే మెజార్టీతో, భారీ మెజార్టీతో, చరిత్ర చూడని భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘనవిజయం సాధించబోతుంది అని అందరూ కూడా మనవి చేస్తూ మనస్ఫూర్తిగా అశోక్ని, వారి మిత్రబృందాన్ని టీడీపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మాల మహానాడు నగర అధ్యక్షులు వైఎస్ఆర్ కమతం అశోక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు సేరెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో మేము చేరిన తర్వాత కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు గత 10 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ప్రవర్తన తీరు చూసి ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి అంతా గమనించి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలా, అధికారంలో రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అంధకార రాష్ట్రంగా మిగిలిపోతున్న ఉద్దేశంతో, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
గత 15 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చేరుతూ ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, అన్ని పార్టీ నాయకులు అదేవిధంగా ఇప్పటిదాకా రాజకీయాల్లో లేకుండా రాజకీయాలంటే ఇంట్రెస్ట్గా ఉన్న న్యూట్రల్ పీపుల్ కూడా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చేరిన మాల మహానాడు నగర అధ్యక్షులు కమతం అశోక్ గారికి, అదేవిధంగా సౌత్మాపూర్ గ్రామానికి చెంది అంకయ్య, అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన యువకులందరూ కూడా అంకయ్య వారి మిత్రబృందం కూడా వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఇంకా ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాబో వారం 10 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళా కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన అరాచకం అక్రమాలు చూసి ఈ రాష్ట్రం తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవసరం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి కార్యకర్తల పట్ల అభిమానం ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి. ఇవన్నీ జరగాలంటే తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రాబో 10-15 రోజుల్లో చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరేవారిని, ఇప్పటిదాకా చేరిన వారిని అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ వారి గౌరవ మర్యాదలు తగ్గకుండా అందరిని కూడా చూసుకుని, మా అందరి లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం లక్ష్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. 15-20 రోజులుగా మీరు చూస్తున్నారు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరగడం కూడా చూస్తున్నాము. అదే ప్రాసెస్లో ఈరోజు 38వ డివిజన్ నుండి కమతం అశోక్, అలాగే 37వ డివిజన్ నుండి కిరణ్, వీళ్ళందరూ కూడా వారి బృందం మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు చేరడం చూస్తున్నాము. సౌత్ మోపూర్ నుండి ఇలా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు నచ్చి, అలాగే అన్ని కులాలు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చెందుతారని ఒక నమ్మకంతో, గతంలో ప్రతి కులానికి మేము న్యాయం చేస్తున్నాం, బీసీలకి ముఖ్యంగా ఎస్సీలకి న్యాయం చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ కుల సంఘాల పేరుతో వాళ్ళకి అధ్యక్షుల్ని నియమించారే తప్ప ఏ సంఘానికి కూడా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. మనందరికీ కూడా తెలిసిన విషయమే, పేరుకు మాత్రమే అక్కడ అధిక వాళ్ళకి ఒక పేరు కట్టబెట్టడం తప్ప ఎటువంటి అధికారాలు లేకుండా కుర్చీలు మాత్రం కట్టబెట్టడం జరిగింది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్క కుల సంఘానికి కూడా న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా తెలుగుదేశంలోకి వలస రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు శ్రీధర్ అన్న నాయకత్వాన్ని కూడా నమ్మి రూరల్ కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. తప్పకుండా రేపు అత్యధిక మెజార్టీతో మన కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. నా పేరు కమతం అశోక్, మాల మహానాడు నగర అధ్యక్షుడిని. ఈరోజు 2012 నుంచి దాదాపు 12-13 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం విద్యార్థి నాయకుడిగా ఒక యువ నాయకుడిగా కష్టపడి పనిచేశాను. అదేవిధంగా 2014 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి అనేక కేసులు కూడా నా మీద పెట్టడం జరిగింది. అయినా కానీ పార్టీని వెళ్ళలేదు. 2019 దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకున్నాం అనుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దళితులంతా నా మేనమామలు, దళితులు నా కుటుంబ సభ్యులు అని చెప్పడమే కానీ దళితులు చేసిందేం లేదు. కాపు, రెడ్డి, కమ్మ కార్పొరేషన్కి ఎన్నో కోట్లను, వేల కోట్లను నిధులను మంజూరు చేశారు. ఒక దళిత సంఘానికి మాత్రం, ఎస్సీ కార్పొరేషన్ మాత్రం ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇప్పుడు విడుదల చేయలేదు. అందువల్ల ఒక కుల సంఘ నాయకుడిగా, ఒక ఎస్సీ నాయకుడిగా నేను ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఇంకా దళితులందరూ కూడా కలిసి ముందుకొచ్చి, కుల సంఘ నాయకులందరూ ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని మన ఎస్సీ యొక్క కులాన్ని కానీ అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను.